అప్పు తీసుకున్నాడు తెలుసు కానీ రెండు లంచలు మిత్తి ఇచ్చాడు తెలియదా? బిజినెస్ డల్ నడుస్తుందన్న, నెక్స్ట్ మంత్ లోపు మిత్తి పైసలు ఇచ్చేస్తా. 5000 మిత్తి ఇచ్చి నీ చైన్ నువ్వు తీసుకో. అన్నా ఏమైందన్న? గాడ్రి గుడ్ అయింది. పైసలు తీసుకొని మిత్తి కడతలేడు. పైసలు లేనిస్తా తీసుకో అన్న. వీడు మెక్కినదకే పైసలు ఇయ్యాడు కానీ మిత్తికి పైసలు ఇస్తారట. మిత్తి పైసలు ఇస్తేనే చైన్ ఇచ్చేస్తా. ఇదిగో మిత్తి డబ్బులు 5000 తీసుకోండి అన్న, చైన్ ఇచ్చేయండి అన్న. పుణ్యానికి తినిపోతావు అనుకున్నా గానీ పుణ్యాత్ముని లెక్క ఆదుకుంటావు అనుకోలేదు తమ్ముడు. మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే మంచిగుండదు. ఓకే రైట్, చైన్ ఇచ్చేసేయండి తమ్ముడు. మిత్తి పైసలు ఇచ్చి చైన్ తీసుకో, మిత్తి పైసలు ఇచ్చి చైన్ తీసుకో.